హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దానిక్ చాణిక్య స్టార్డర్స్ మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్లో ఫిరంగి లాగా దూసుకు అవకాశాలు ఉన్నాయా నిఫ్టీ సిక్స్టీన్ థౌసండ్ థర్టీని టచ్ చేస్తుందా ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అలాగే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చార్ట్స్ ఏం చెప్తున్నాయి బ్యాంక్ నిఫ్టీలో మన పొజిషన్ పరిస్థితి ఏంటి రేపటికి ఇంట్రాడేలో ఆపర్చునిటీస్ ఏమున్నాయి ఆ విషయాలు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఛార్జ్లో వివరంగా చూద్దాం అలాగే సో లుపింగ్ సంబంధించిన బ్యాడ్ న్యూస్ ఏంటి అది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అలాగే గతంలో ఎలాంటి న్యూస్లు ఏదైనా వచ్చినాయి ఆ కంపెనీకి సో ఆ స్టాకు ఎలా పర్ఫామ్ చేసింది అప్పుడు ఈ న్యూస్ని బట్టి రేపు ఎలాంటి ట్రేడ్ మనం తీసుకోవచ్చు ఆ విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దానితో పాటు డిహెచ్ఎఫ్ఎలకు సంబంధించిన డీలిస్టింగ్ అప్డేటు సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓవరాల్గా ఆప్షన్ ట్రేడింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి ఆప్షన్ ట్రేడింగ్ ద్వారా లాభాలు పొందడం ఎలా ఆ విషయాల గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం మనకి ఇక్కడ ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటి అంటే లుపిన్ గెట్స్ ఈఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్ ఫర్ ఇట్స్ సోమర్ సెట్ ఫెసిలిటీ అంటే జెర్సీలో ఉన్న వాళ్ళ ప్లాంట్కి సో వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్కి సంబంధించిన వార్నింగ్ లెటర్ వచ్చింది అని చెప్పేసి సో వాళ్ళే అఫీషియల్గా ఏంటంటే సో ఎక్స్చేంజ్కి తెలిపారనమాట సో స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ అన్నీ కూడా ఏంటంటే సో ఎట్లాంటి ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ని ఖచ్చితంగా ఏంటంటే ఎక్స్చేంజ్కి సమర్పించాలి ఎందుకంటే సో వాళ్ళు లిస్ట్ అయి ఉన్నారు కదా అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా వాళ్ళు తెలియజేయాలి ఓకేనా ఇలా తెలియజేయకపోతే ఏంటంటే సో అది ఎఫెక్ట్ అవుతుంది కదా స్టాకు అందువల్ల ఇన్వెస్టర్లు నష్టపోతారు కదా అందువల్ల ఏంటంటే ఇట్లాంటి విషయాలు ఏంటంటే వాళ్ళు అఫీషియల్గా ఇస్తూ ఉంటారనమాట అయితే యాక్చువల్గా యుఎస్ఎఫ్డీఏ వార్నింగ్ లెటర్ అనేది సో రావడం అనేది కంపెనీకి కొత్త కాదు సో జనరల్గా ఫార్మా కంపెనీస్కి వస్తూ ఉంటాయి అలాగే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా సో లుపిన్కి ఏంటంటే యువస్ఎఫ్డీఏ అంటే డ్రగ్ అప్రూవల్ సో యూఎస్ ఎఫ్డీఏ వాళ్ళు చేస్తారు కదా సో వాళ్ళు ఓఏ అంటే అఫీషియల్ యాక్షన్ ఇనిషియేటెడ్ అని చెప్పి టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా సర్టిఫికెట్ ఇచ్చారనమాట ఈ ప్లాంట్కి సంబంధించి అయితే ఏంటంటే చూడండి న్యూస్కి సంబంధించిన అప్డేట్స్లో నేను ఆర్బీఐకి సంబంధించిన ఫార్మా సంబంధించిన ఎలాంటి న్యూస్లు వస్తాయి అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవుతాయి అనేది నేను ప్లేలిస్ట్లో బేసిక్స్ త్రీలో న్యూస్ అప్డేట్స్ని బట్టి ఎలా రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా రియాక్ట్ అయితే ఎందుకు నష్టపోతారు అనే విషయాల గురించి నేను విఫలంగా చెప్పాను సో ఆ వీడియో అనేది బేసిక్స్ మనకి బేసిక్ థీరీ అనే ప్లేలిస్ట్ ఉంది దాంట్లో న్యూస్ బేస్డ్ అప్డేట్స్ అని వీడియో ఉంటుంది దాన్ని తప్పక వాచ్ చేయండి అయితే ఏంటంటే సో అఫీషియల్ యాక్షన్ ఇనిషియేట్ అండ్ ఓఏఏ ఇస్తే ఏంటి ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా అది ఇచ్చినప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లో సో టూ థౌజండ్ ఎయిటీన్లో కానీ కాదు చాలా కంపెనీస్కి ఫార్మా కంపెనీస్కి అలా ఓఏఎస్ వచ్చినాయి అనమాట ఓఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు ఏంటంటే సో వాళ్ళు ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో అప్రూవల్ కోసం అవి పెండింగ్లో పడిపోతాయి అనమాట సో కొత్తవి వాళ్ళు సప్లై చేయకూడదు సో అట్లా ఏంటంటే ఓఏని చాలా సివిల్గా తీసుకుంటారు అలాగే స్టాక్ మార్కెట్లో కూడా ఓఏ ఇచ్చినప్పుడు ట్వంటీ టు ట్వంటీ టూ థర్టీ పర్సెంటేజ్ ఒకసారి ఫార్టీ పర్సెంటేజ్ కూడా స్టాక్ కరెక్ట్ అవడం అనేది సో మనం చూస్తూ ఉంటాం అన్నమాట అలా జరుగుతూ ఉంటుంది ఎందుకంటే నెగిటివ్గా తీసుకుంటారు కానీ సో చాలాసార్లు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏంటంటే ఈ కంపెనీలు సో వాళ్ళు ఇచ్చిన ఇష్యూస్ని క్లియర్ చేసుకొని మళ్ళీ అప్రూవల్కి పెట్టుకొని మంచి సర్టిఫికేట్ తెచ్చుకొని ముందుకు కొనసాగినాయి అనమాట ఆ విషయం మనం అర్థం చేసుకోవాలి అంటే ఏదైతే పానిక్ న్యూస్ ఉందో అలాగే టెంపరీ బ్యాడ్ న్యూస్లు ఉన్నాయో అక్కడ ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ కనిపిస్తూ ఉంటాయి అనమాట వీళ్ళు బీఎస్సీకి ఇచ్చిన లెటర్ ఉంది సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి జాగ్రత్తగా చూడండి చూడండి ఫ్రెండ్స్ మీకు చాణిక్యాస్టాప్డేటర్స్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేశాను ఎప్పుడైనా కానీ రన్నింగ్ మార్కెట్లో నేను జనరల్గా ఎట్లాంటి అప్డేట్స్ చేయను ఓకేనా చేస్తే ఇమీడియట్ డిషన్ తీసుకొని నష్టపోతారని బిగినర్స్ సో నష్టపోతారు తెలియక ఏంటంటే దాన్ని బట్టి గుడ్డు బ్యాడ్ అని చెప్పేసి సెల్ ఆఫ్ చేయడం కానీ బై కానీ చేస్తారు అందువల్ల ఏంటంటే నేను మార్కెట్ అవర్స్ అంటే హాఫ్ హాఫ్ అవర్స్లో ఉన్నప్పుడు మాత్రమే ఏంటంటే నేను జనరల్గా పోస్ట్ చేస్తూ ఉంటానన్నమాట అయితే వాళ్ళు ఏంటంటే ఇక్కడ లెటర్ ఇచ్చారు ఏమైనా అంటే సో వార్నింగ్ లెటర్ వచ్చింది మనకు మాకు సో అయితే ఆ పర్టికులర్ సైట్కి సంబంధించి వార్నింగ్ లెటర్ వచ్చింది అయితే ఏంటంటే సో ఆ యూనిట్కి సంబంధించి సో ఆ ప్లాంట్కి సంబంధించి సో జరిగే రెవెన్యూ థింగ్స్ అంతా కూడా వాళ్ళ ఓల్డ్ రెవెన్యూ అంటే గ్లోబల్ రెవెన్యూ ఉంటుంది కదా సో గ్లోబల్ రెవెన్యూలో ఫైవ్ పర్సంటేజ్ మాత్రమే సప్లై అనేది ఆ ప్లాన్ నుంచి వస్తుంది కాబట్టి ఏంటంటే సో వాళ్ళ టోటల్ రెవెన్యూస్కి పెద్దగా ఎఫెక్ట్ పడదు అట్లాగే ఏంటంటే సో ఈ వార్నింగ్ లెటర్ అనేది దాన్ని బేస్ చేసుకొని రెవెన్యూ కానీ సప్లైకి సంబంధించి సంబంధించి ఏమీ అడ్డంకులు ఉండవు అని చెప్పి వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు క్లారిటీ ఇచ్చారనమాట ఈ లెటర్ వల్ల వాళ్ళ కంపెనీ పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవ్వదు అని వాళ్ళు గైడ్లైన్స్ ఇచ్చారనమాట రైట్ అలాగే ఏంటంటే సో ఎందుకని అంటే వాళ్ళు థర్టీన్ అబ్జర్వేషన్స్ సంబంధించి వాళ్ళు కామెంట్ చేశారు ఇష్యూస్ ఫైండ్ అవుట్ చేశారు సో ఆ థర్టీన్ అబ్జర్వేషన్స్ని ఏదైతే ఉన్నాయో వాటిని మేము క్లియర్ చేసుకుంటాం సో క్వాలిటీ పెంచుకుంటాం సో మళ్ళీ ఏంటంటే సో వాళ్ళ అప్రూవల్ తీసుకొని ముందుకు అని చెప్పి వాళ్ళు మనకి గైడ్లైన్స్ ఇవ్వడం అనేది జరిగింది ఏదైనా కానీ ఇవి టెంపరీ ఇష్యూ మేము ముందుకు వెళ్తాము వాటితో ఇబ్బంది అయితే ఏమీ లేదు సో మనకి క్వాలిటీ దగ్గర ఎక్కడ లుపిన్ రాజీ పడదు అని చెప్పి వాళ్ళు కామెంట్ చేశారు మేనేజ్మెంట్స్ ఇలాగే కామెంట్ చేస్తే మనందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఏంటంటే సో లుపిన్ మేనేజ్మెంట్ని నమ్మి మనం ఇట్లాంటి ఇష్యూస్ వల్ల స్టాకును పడ్డప్పుడు మనం కొంటే రిటర్న్స్ ఇస్తాయి అనమాట సో వాళ్ళు మంచిగా అప్రూవల్ ఇచ్చిన తర్వాత స్టాక్ అనేది ప్రీమియంలో నడుస్తూ ఉంటుంది సో ఇట్లాంటి థింగ్స్ పాస్ట్లో కూడా చూసాం పాస్ట్లో కూడా వీళ్ళు ఎన్నో ఇట్లాంటి థింగ్స్ని రికవర్ చేసి ముందుకు కొనసాగారు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే ఇట్లాంటి థింగ్స్ వల్ల ఏదన్నా ఫాల్ డౌన్ వస్తే భారీగా పడితే ఏంటంటే లెవెల్స్ చూసి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం అనేది కరెక్ట్ అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయంగా నేను చెప్తాను ఇలాంటి న్యూస్ అప్డేట్ని మనం ఇలా అనాలిసిస్ చేసుకుంటే బెనిఫిట్ కానీ బ్యాడ్ అని చెప్పి ఇమీడియట్గా సెల్ ఆఫ్ చేయడం ఆ తర్వాత కొన్ని నెలల తర్వాత గుడ్ అని చెప్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి హైలో ఎంటర్ అవ్వటం ఇట్లాంటి వల్ల సో మనకి నష్టాలు జరుగుతాయి అనమాట ఏ స్టాక్ ట్వంటీ పర్సెంటేజ్ సర్క్యూట్లో పడింది ఏ స్టాక్ బాగా ర్యాలీ అయ్యింది ఆ విషయాలు కాదు ఏ స్టాక్స్ మంచి క్వాలిటీ స్టాక్స్ బాగా డౌన్ అయినాయి ఈరోజు ఈ వారం బాగా పడిపోయిన మంచి క్వాలిటీ స్టాక్ ఏంటి దానికి రీజన్ ఏంటి అది టెంపరీ ఇష్యూవా పర్మనెంట్ ఇష్యూయా ఫండమెంటల్ ఎఫెక్ట్ చేస్తుందా చెయ్యదా టెంపరీ ఇష్యూ అయితే మనం కొనుక్కోవచ్చు ఓకేనా ఫండమెంటల్ ఎఫెక్ట్ చేసేదైతే కనుక మనం ఆలోచించాలన్నమాట కాబట్టి ఇట్లా ఆలోచిస్తే ఏంటంటే మనకి ఫాల్ డౌన్లో మనకి ఖచ్చితంగా ఏంటంటే మంచి క్వాలిటీ స్టాక్స్ అనేవి ఆపర్చునిటీసే ఎప్పుడూ కూడా అది మంచి రిటర్న్స్ని మళ్ళీ ఇస్తాయి అన్నమాట సో అదే స్టాక్ మార్కెట్ యొక్క కీ సక్సెస్ అని చెప్పి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే డిహెచ్ఎఫ్ఎల్ సంబంధించి సో ఏంటి డీలిస్టింగ్ అవుతుంది మీ అందరికీ తెలిసిన విషయమే కదా అయితే ఏంటంటే సో మనం టూ థౌజండ్ నైన్టీన్లో ఎక్కువ అబ్జర్వ్ చేసేవాడిని డిహెచ్ఎఫ్ఎల్ యెస్ బ్యాంకు రిలయన్స్ ఇన్ఫ్రా ఈ స్టాక్స్ గురించే ఎక్కువ అడుగుతూ ఉండేవాళ్ళు అనమాట వాట్సాప్ గ్రూప్లో కానీ అలాగే మనకి ఇక్కడ ఛానల్లో కానీ ఆ స్టాక్స్ గురించే ఎక్కువ అడుగుతూ ఉండేవాళ్ళు సో అందువల్ల నేను మన సోషల్ మీడియాలో కూడా ఆ స్టాక్స్ మీద ఎక్కువ వీడియోస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట సో మనం ఏంటంటే వదిలించుకోవాల్సిన స్టాక్స్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాం సో బిజినెస్ ఎక్కువగా చేసేది అనమాట సో డిహెచ్ఎఫ్ఎల్ డీలిస్టింగ్ అవుతున్నప్పుడు దాని గురించి వదిలేయాలి అసలు ఆల్రెడీ చితికిపోయిన స్టాక్ కదా అది దాంట్లో మన ఆపర్చునిటీ అనేది వెతకడం అనేది కరెక్ట్ కాదు సో అది డీలిస్ట్ అవని అవని అవ్వకుండా ఉండండి అది అక్కడ పైకి పోనిండి మనకు అనవసరం అనమాట సో అట్లాంటి స్టాక్స్ జోలికి వెళ్ళొద్దు అన్నా కూడా ఎక్కువ మంది పీపుల్ ఏంటంటే అట్రాక్ట్ అవుతూ ఉంటారనమాట అదిను బల్క్ అమౌంట్ వెచ్చిస్తారనమాట చూడండి మన దగ్గర బాగా డబ్బు ఉన్నప్పుడు సో ఏ బ్యాంక్లో మనం ఇన్వెస్ట్ చేయాలి అన్నప్పుడు సేఫ్టీ చూసుకుంటాం కదా సో సేఫ్టీ చూసుకొని ఆలోచించుకొని మనం ఇన్వెస్ట్ ట్రీట్మెంట్ చేయడం దాంట్లో అంటే డిపాజిట్ చేయడం అట్లాంటివి చేస్తూ ఉంటాం కదా సో అలాగే మనం ఏదైనా ప్రోడక్ట్ కొంటున్నప్పుడు సో క్వాలిటీ ప్రోడక్ట్ వైపు ఆలోచిస్తాం సోనీ కొందాం సామ్సంగ్ కొందామని లేదా ఐఫోన్ కొందాం ప్లస్ కొందాం అట్లా ఆలోచిస్తూ ఉంటాం కదా సో సేమ్ కైండ్ ఆఫ్ థింకింగ్ అనేది స్టాక్ మార్కెట్లో కూడా చూడమని చెప్తాను సేమ్ థింగ్ ఏంటంటే ప్లస్ మనకి డిస్కౌంట్లో దొరికితే కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా అలాగే ఐఫోన్ కూడా డిస్కౌంట్లో టెంపరీగా వాళ్ళని డిస్కౌంట్ పెడితే మనం ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా అట్లా ఏంటంటే స్టాక్ మార్కెట్లో మంచి క్వాలిటీ స్టాకు సో అన్నెసరీ ఇష్యూస్ వల్ల పడ్డప్పుడు డిస్కౌంట్లో లభిస్తూ ఉంటాయి సో అలాంటప్పుడే మనం ఇన్వెస్ట్ చేయడం అనేది కరెక్ట్ అని చెప్పి నేను చెప్తాను చూడండి లూపింగ్ చార్ట్ చూస్తే కనుక బై ఆపర్చునిటీ అనేది సో థౌజండ్ నైన్ ఫార్టీ నైన్ థౌజండ్ సెవెంటీ సెవెన్ ఇప్పుడున్న చార్ట్కి ఏంటంటే ఈ లెవెల్కి వస్తే మనం బై చేయొచ్చు అనమాట రైట్ లేదు అట్లీస్ట్ ఏంటంటే సో మనకి లెవెన్ థర్టీ ఈ ఏరియాలో అగ్రెసివ్గా ఎంటర్ అవ్వాలంటే ఈ ఏరియాలో సో చేయొచ్చు అనమాట సీఎంపిలో కొనకూడదు అంటే అది మీ ఇష్టం అనమాట ఎందుకంటే సిఎంపీ నుంచి పైకి వెళ్ళచ్చు కానీ రీప్లేస్మెంట్స్లో కొనటం అనేది నా హాబీ అనమాట సో అందువల్ల ఏంటంటే సో నేనైతే కనుక లెవెన్ హండ్రెడ్ అరౌండ్ ఈ స్టాక్ని ఇన్వెస్ట్మెంట్కి నేను వెయిట్ చేస్తున్నాను ఇట్లాంటి టెంపరీ ఇష్యూస్ వల్ల పడితే సో ఆ స్పీడ్ని బట్టి నేను లెవెల్లో నేను బై చేయటం అలాగే ఆ వ్యూ అనేది మీకు పబ్లిక్గా ఇవ్వటం యూట్యూబ్లో కూడా చెప్పడం అనేది జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క చార్ట్ ఇది మీకు ఇంట్రోడైజ్ చెప్పిన లాజిక్కి అది వర్కౌట్ అయింది సో మీ అందరూ తెలిసిన విషయమే కదా అట్లాగేంటంటే సో మనకి డే హై ఇది సో ప్రీవియస్ డే క్లోజింగ్ ఇది సో మనకి టూ మచ్గా హైలో అంటే సో మనకి నిఫ్టీ అనేది ఫిఫ్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నైన్ ఫిఫ్టీ అలా ఓపెన్ అయ్యి డౌన్కి వచ్చింది అనుకోండి సో ఐ విల్ థింక్ అబౌట్ ద బయంగ్ బయింగ్ ఆపర్చునిటీ హియర్ ఓకేనా అంత హ్యూజ్ గ్యాప్ అప్ కాకుండా నార్మల్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే కనుక ఐ విల్ థింక్ అబౌట్ ద బై ఆపర్చునిటీ అట్ సో ప్రీవియస్ డే క్లోజింగ్ సో మీకు తెలిసిన విషయమే కదా సో నేను అప్డేట్ చేస్తాను అట్లాగే ఒకవేళ గ్లోబల్ క్యూస్ కనుక న్యూట్రల్గా ఉంటే కనుక ఇంట్రాడేలో బయింగ్ ఆపర్చునిటీ ఉంటుంది సో గ్లోబల్ క్యూస్ కనుక మనకి డౌన్ ఉందనుకోండి ఎంత డౌన్ ఉందో చూసి ఎక్కడ బై ఆపర్చునిటీ దొరుకుతుందో మనం రన్నింగ్లో చూడాలి అయితే ఏంటంటే హ్యూజ్ డౌన్ఫాల్ గ్లోబల్ క్యూస్ అయితే మనం ఏం చేయలేం కానీ జనరల్గా అయితే కనుక సో కొంచెం న్యూట్రల్ టు నెగిటివ్ ఉన్నా కూడా మనకేనంటే కిందకి కిందకెళ్ళినా సో దూసుకొని పైకి వచ్చేస్తుంది అందులో తిరగలేదు ఎందుకంటే సో ఇక్కడ ఫిరంగి వదిలేరు అనమాట సో అది దూసుకెళ్తుంది సో సిక్స్టీన్ థౌసండ్ థర్టీ ఆ లెవెల్కి ఆ లెవెల్కి వెళ్తుంది అనమాట సో సిక్స్టీన్ థౌసండ్కి వెళ్ళిన తర్వాత ఇమీడియట్గా ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే బై చేస్తుంటారు అందువల్ల ఏంటంటే సిక్స్టీన్ థౌసండ్ పైన ఒకవేళ మనం లాంగ్లో ఉంటే ఏంటంటే సిక్స్టీన్ థౌసండ్ పైన క్లోజ్ చేసుకోవాలి ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్ ప్లేయర్స్ ఏంటంటే సిక్స్టీన్ థౌజండ్ పైన సెల్ ఆఫ్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఎక్కువ బయ ఆటలు దొరుకుతాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటారు మళ్ళీ సిక్స్టీన్ థౌసండ్ కిందకి రాగానే మళ్ళీ దే విల్ స్టార్ట్ బయింగ్ ఇఫ్ దే వాంట్ టు సో మూద స్టా మూద నిఫ్టీ టు అప్వర్డ్ డైరెక్షన్ అందుకంటే సిక్స్టీన్ థౌసండ్ దిగినాక మళ్ళీ వాళ్ళకి భయ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది రిటైల్ పీపుల్ దే ప్లేస్ సెల్ ఆడ్రస్ సిక్స్టీన్ థౌసండ్ బిలో ఓకేనా సో అది నేను రన్నింగ్లో చూపిస్తాను మార్కెట్ అనేది ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ బై ఆడ్రస్సే ఇక్కడ బయ ఆడ్రస్ ఫెరంగిల్లాగా ఉన్నాయి కాబట్టి సో టెంపరీ గ్లోబల్ క్యూస్ నెగిటివ్ అయినంత మాత్రాన మేబీ సో ఒక గంట రెండు గంటలు ఇంపాక్ట్ చేయగలవు లేకపోతే ఒక రోజు ఇంపాక్ట్ చేయగలవు కానీ ఓవరాల్గా మార్కెట్ అయితే పైకి వెళ్తుంది సో న్యూ అల్గార్థం అనేది మళ్ళీ క్రియేట్ చేశారు వన్ టూ సో కాబట్టి సో కమింగ్ టూ డేస్ పాజిటివ్గా ఉండే ఉన్నాయి ఈ వ్యూస్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ట్రేడ్ చేయొద్దు నష్టపోతారు ఎందుకంటే సో లెవెల్స్ మ్యాచ్ అవ్వాలి మనం ఏదైనా ట్రేడ్ చేయాలంటే ఇంట్రాడేలో నా బయింగ్ వ్యూ అనేది ఫ్రీగా టెలిగ్రామ్లో ఇస్తున్నాను కదా ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మనీ మేనేజ్మెంట్ ఫాలో అవుతా సో వాటిని మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి సో డెసిషన్ తీసుకోమని చెప్తాను అనమాట సో వ్యూస్ని బట్టి మనం చూడండి మ్యాన్స్ అలాగే బ్యాంక్ నిఫ్టీ మనం ఆల్రెడీ సో ఎంట్రాడేలో బై చేసాం అయితే మన లాస్ ఇట్ అవ్వలేదు అలాగే టార్గెట్ ఇట్ అవ్వలేదు సో కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్ నేను అప్డేట్ చేస్తాను మార్కెట్ ఓపెనింగ్ మూమెంట్ని బట్టి కొంచెం వెయిట్ చేయండి ఎందుకు అని అంటే మనం కొంచెం ఓపిక్గా వెయిట్ చేస్తే ఏంటంటే సో మనకి థర్టీ ఫైవ్ థౌజండ్ సో ఎయిట్ థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ అంటే బిగ్గర్ టార్గెట్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట ఓకేనా మంచి ఫామ్ బయింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి చూద్దాం రేపు ఓపెనింగ్ మూమెంట్ని బట్టి దాన్ని అంచనా వేయొచ్చు అనమాట అందువల్ల నా స్టాప్లాస్ అప్డేట్ అంటే లాస్ హిట్ అయినా నేను చెప్తాను అప్పుడు మాత్రమే ఎగ్జిట్ అవ్వండి అలాగే సో టార్గెట్ కోసం వెయిట్ చేయమన్నప్పుడు వెయిట్ చేయండి లేదా మనకి సెకండ్ ఆప్షన్ ఏంటంటే పైకి వెళ్ళిన తర్వాత సో కొంత దూరం వెళ్ళిన తర్వాత ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని మళ్ళా కొంచెం డిప్ చూసి మళ్ళీ ఎంటర్ అవుతాం అనమాట రీఎంటర్ అవుతాం ఏదైనా కానీ డైనమిక్గా డిషన్స్ ఉంటాయి కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో లైవ్లో జాగ్రత్తగా అప్డేట్స్ అనేవి రేపు మార్నింగ్ అనేది గమనించమని చెప్పి చెప్తాను సో చానిక్ క్యాస్ట్ ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లోనే ఈ అప్డేట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట ఓవరాల్గా ఏంటంటే సో పైకి వెళ్ళేటట్లే కనిపిస్తుంది ఈజీగా ఏంటంటే థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ని క్రాస్ చేస్తుంది అనమాట మేబీ టైం వన్ డేలో అవుతుందా టూ డేస్లో అవుతుందా త్రీ డేస్లో అవుతుందో చెప్పలేం కానీ సో థర్టీ ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ని క్రాస్ చేసి సో మనకి థర్టీ సిక్స్ థౌజండ్ నియర్ బై నెంబర్ దాకా వెళ్ళే అవకాశాలు చార్ట్లో కనిపిస్తున్నాయి అనమాట ఈ వ్యూస్ని బట్టి ట్రేడ్ చేయొద్దు ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంటే నేనే ఇస్తాను దాన్ని బట్టి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డెసిషన్ తీసుకోమని చెప్తాను చూడండి ఫైనల్గా ఆప్షన్స్ గురించి చూడండి ఆప్షన్స్ బై చేస్తే బెనిఫిటా సెల్ చేస్తే బెనిఫిటా అంటే సో ఏది చేసినా నష్టమే ఉంటుంది సో అయితే ఏంటంటే సో ఆ విషయం అనేది అర్థమయ్యేటప్పటికి చాలా సంవత్సరాలు పట్టేస్తుంది రైట్ సో అయితే ఏంటంటే రెండింటిలో ఏది బెస్ట్ మీ ఆప్షన్ ఏంటి అని అంటే సో నేనైతే కనుక ఆప్షన్ బయకే ప్రిఫర్ చేస్తానన్నమాట సో నేను ఆప్షన్స్ ట్రేడ్ చేయమని ఎప్పుడు చెప్పను సో వరస్ట్ కేసు ఏంటంటే లో ప్రీమియంలో ఆప్షన్ బై చేయడమే సో మనకి ఫ్రూట్ఫుల్ అంటే హై రిటర్న్స్ రిస్క్ తక్కువ ఉంటుంది కదా మరి ఆప్షన్ సెల్లింగ్ చేయమంటారు కదా అని అంటే ఎవరి వ్యూ వాళ్ళదనమాట చూడండి మీకు విజయ్ కేడియా కానీ రాకేజ్ ఉందన్ వాళ్ళ కానీ ఇట్లా ఏసీ ఇన్వెస్టర్స్ పెట్రోల్ నుంచి కానీ వారంన్ బఫెట్ కానీ వీళ్ళు ఎవరైనా కానీ సో డెరివేటివ్స్ డూస్ ట్రేడ్ చేయమని చెప్తారా చెప్తారు చూడండి ఆప్షన్స్ గురించి స్ట్రాటజీస్ గురించి ఎక్కడన్నా మాట్లాడారా వాళ్ళు సో వాళ్ళు మాట్లాడరు చూడండి మీరు వీడియోస్ చూడండి ఇంటర్వ్యూస్ చూడండి స్టాక్స్ గురించి గ్లోబల్ మార్కెట్స్ గురించి ఎకానమీ గురించి వాటి గురించి కామెంట్ చేస్తూ ఉంటారు తప్ప సో ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి ఎక్కడ మాట్లాడటం విన్నారా వారం బఫెట్ చెప్పలా సో మాస్ డిస్ట్రక్షన్ ఫర్ సో వన్స్ ఎసెట్ అని అంటే సో రోడ్డు మీద పడతారా అవి చేస్తే ఒకేసారి కొలాబ్స్ అయిపోతారు అని చెప్పి చెప్పారు తను కూడా చాలా మనీ లూజ్ అయ్యారనేది సో తను కూడా చెప్పారు కదా చాలా ఇంటర్వ్యూస్లో అయితే ఏంటంటే వారం ఫిట్ మరి ఆప్షన్స్ క్లియర్ చేయాలంటే చేస్తారు సో వాళ్ళు ఏంటంటే పుట్స్ రైడ్ చేస్తారు అంటే పుట్స్ సెల్ చేస్తారు అది మన మనలాగా ఏంటంటే వీక్లీయో మంత్లీయో కాదు ఇయర్లీ పుట్స్ రైడ్ చేస్తారు మనం గతంలో కూడా చాలాసార్లు ఈ విషయం డిస్కస్ చేసుకున్నాం అంటే ఇయర్లీ పుట్స్ రైడ్ చేస్తారు అక్కడ యుఎస్లో ఏంటంటే అవైలబిలిటీ ఉంటాయి అనమాట నెక్స్ట్ ఇయర్ పుట్టు ఆపై వచ్చే ఇయర్ అంటే పుట్టు లిక్విడిటీ ఉంటుంది కాబట్టి అవి అవైలబిలిటీ ఉంటాయి మనకేంటంటే మంత్లీ వీక్లీయే కదా సో నెక్స్ట్ ఇయర్ పుట్టు మనం ఇప్పుడు రైడ్ చేయలేం కదా అలా ఏంటంటే వాళ్ళు ప్యానిక్ సమయం చూసి ఏంటంటే మార్కెట్ పానిక్ టైంలో ఏంటంటే పుట్స్ రైడ్ చేస్తారు ఎందుకంటే సో ఎంత బ్యాడ్ న్యూస్ వచ్చి సెల్ ఆఫ్ జరిగినా కూడా టెంపరీ ఇష్యూవే కదా అందువల్ల ఏంటంటే ఇయర్లీ పుట్స్ రైడ్ చేస్తూ ఉంటారు అందులోనూ వాళ్ళ దగ్గర ఖాళీగా చాలా మనీ ఉంటుంది కాబట్టి ఆ విషయం చేస్తారు తన పబ్లిక్గా ఎప్పుడు కూడా ఆప్షన్స్ గురించి సజెస్ట్ చేయలేదు మీకు ఏదైనా చేసినట్టు ఎవిడెన్స్ ఉంటే కనుక అవి చూపించమని చెప్తాను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు అయితే కనుక వీళ్ళెవరూ కూడా కామెంట్స్ చేయరు అనమాట మనకి సోషల్ మీడియాలోనే కనిపిస్తాయి అనమాట ఆప్షన్స్ గురించి ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి చూడండి మీకు ఆప్షన్ స్ట్రాటజీస్ గురించి చెప్తున్న వాళ్ళు వాళ్ళే ఒకసారి చెప్తూ ఉంటారు ఏమని అంటే సో అలా పలానా పలాయిన ఇయర్లో సిక్స్ కోర్స్ ఒక డేలోనే నష్టపోయాను ఆప్షన్ సెల్లింగ్ వల్ల అందువల్ల ఏంటంటే ఇట్లాంటి డేస్లో కేర్ఫుల్గా ఉండాలి అని చూడండి సడన్ కొలాబ్స్లు ఎప్పుడూ కూడా మనకి చెప్పిరావు సో మనం ఊహించినప్పుడు నెక్స్ట్ డే ఈవెంట్ ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని ఊహించినప్పుడు అప్పుడు మార్కెట్ ఏమి రియాక్ట్ అవ్వదు మార్కెట్ మనం తెల్ల లేసేటప్పటికి సడన్గా గ్యాప్ డౌన్ సో అలాంటివి జరుగుతూ ఉండే పడ్డప్పుడు ఏంటంటే స్ట్రాన్గా జరుగుతూ ఉంటుంది సో ఎవరు ఊహించని టైంలోనే ధడేలు పడుతుంది అనమాట మార్కెట్ అలాంటప్పుడు ఏంటంటే ఆప్షన్ సెల్లింగ్ చేస్తే ఏంటంటే సో అడ్జస్ట్మెంట్కి మనీ అనేది సరిపోదు ఓకేనా చూడండి మనకి యూట్యూబర్సు ఇట్లా సోషల్ మీడియాలో చెప్తారు కదా అని అంటే చూడండి ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వన్ క్రోర్ పెట్టి సో ఆప్షన్స్ సెల్ చేస్తున్న వాళ్ళు ట్వంటీ థర్టీ ల్యాక్స్ లూజ్ అయినా లేదా క్యాపిటల్ రన్నింగ్లో పెంచడానికి కూడా వాళ్ళ దగ్గర ఉంటాయి సో ఉంటాయి కాబట్టి ఏంటంటే సో అన్లిమిటెడ్గా క్యాపిటల్ పెంచుకుంటా రైట్ చేసుకుంటా వెళ్తారనమాట కానీ మన సబ్స్క్రైబర్లంతా కూడా ఏంటంటే ఫిక్స్డ్ క్యాపిటల్తో వచ్చారనుకోండి సపోజ్ ఒక ట్వంటీ ల్యాక్స్తో వచ్చారు సో ఆప్షన్స్కి రైట్ చేస్తూ వెళ్ళారనుకోండి మనీ సరిపోదు మీకు ప్రాక్టికల్గా వెళ్తే తెలుస్తుంది అనమాట పేపర్ మీద చూసి హిస్టరీ డేటా చూస్తేనంటే అది ఒకలాగా ఉంటుంది కానీ చాలాసార్లు స్టాక్ మార్కెట్లో నిఫ్టీ అనేది మనకు త్రీ డేస్లోనే టెన్ పర్సెంటేజ్ పైగా పడ్డ సందర్భాలు ఉన్నాయి అలాంటప్పుడు ఏంటంటే మనం బయటికి రాలేం అక్కడ ఉండలేము సో అడి చేసామనుకోండి అనుకోండి ఇటు వెళ్ళిపోతుంది ఇటు చేస్తే ఇట వెళ్ళిపోతుంది అనమాట ఏంటంటే మనం రెండు కాళ్ళుతో నదిలో లోతు ఎంతో చూసాము అంటే వారమేడ్ గారు చెప్తారు కదా ఎప్పుడు కూడా రివర్ యొక్క డెప్త్ అనేది టూ ఫీట్స్తో టెస్ట్ చేయొద్దు అని మన దగ్గర ఉన్న ఎంటైర్ క్యాపిటల్తో ఎప్పుడు కూడా ట్రేడ్ చేయద్ది అనమాట సెబీ రూల్స్ కూడా చాలా మంచికే అని చెప్పాను అంటాను ఎందుకంటే చాలామంది అనుకుంటున్నారు సెబీ రూల్స్ వల్ల మనం లాభాలు తగ్గిపోతున్నాయి అని సో కానీ అది వాస్తవం కాదు సో ఇన్వెస్టర్స్ నష్టపోతున్నారు రిటైల్ పీపుల్ నష్టపోతున్నారనే కదా వాళ్ళు మార్జిన్స్ పెంచింది ఎందుకంటే మనం ఎంటైర్ క్యాపిటల్లో కొంతపాటుతోనే మనం చేస్తుంటాం ఎప్పుడు కూడా ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్స్ అనేది ఉండాలి మనకి ఎప్పుడు కూడా క్యాష్తోనే మనం ఉండాలి ఫిఫ్టీ పర్సెంటేజ్ అట్లీస్ట్ ఏంటంటే మన దగ్గర క్యాష్ అనేది అవైలబిలిటీ ఉండాలి మనం అంటే ట్రేడింగ్ క్యాపిటల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ మనీ అనేది సో ఎప్పుడూ సేఫ్ సైడ్గా ఉండాలన్నమాట మొత్తం మనీని కాక మళ్ళీ ఎక్స్ట్రా మనీ అప్పులు చేసి లేకపోతే సేబీ దగ్గర అంటే మనం సో లిమిట్స్ తీసుకుంటున్నాం అంటే బ్రోకర్ దగ్గర లిమిట్స్ అంటే నథింగ్ బట్ ఏంటంటే మనం అప్పులు చేస్తున్నట్లే కదా సో లీగల్గా అప్పు చేస్తున్నట్లే కదా అందువల్ల ఏంటంటే అలా తీసుకుంటే ఏంటంటే మధ్యలో అనమాట సో ఏంటంటే కొన్ని నెంబర్ ఆఫ్ ఇయర్స్ అబ్జర్వేషన్ చేసి చాలా నెంబర్ ఆఫ్ అకౌంట్స్ చూసి ఓకేనా అలా అబ్జర్వేషన్ చేసి నేను అలా లైవ్ ఎగ్జాంపుల్స్ చూసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది పక్కన ఎగ్జాంపుల్స్ అంటే వేరే వాళ్ళ అనుభవాలను బేస్ చేసుకొని మనం ఆ ఎగ్జాంపుల్స్ ద్వారా మనం నేర్చుకుంటే మనకి ఖచ్చితంగా ఏంటంటే బెనిఫిట్ అవుతుంది మన మిస్టేక్ ద్వారా మనం ఏంటంటే చాలా మనీ అనేది సో లూజ్ అయిపోతాం అనమాట సరదాగా ఒక జోక్ చెప్తున్నాను మా ఫ్రెండ్స్ మేము డిస్కస్ చేసుకుంటాం ఆప్షన్ బై చేస్తే ఏంటంటే చూడండి కాల్ బై చేస్తే కాటికే సో పుట్ బై చేస్తే పగిలిపోద్ది సో ఫ్యూచర్ ట్రేడ్ చేస్తే ఫ్యూచర్ ఉండదు ఎక్స్పైరీ స్ట్రాటజీ చేస్తే అకౌంట్ విల్ బీ ఎక్స్పైర్డ్ సో అలాగే స్ట్రాంగిల్ చేసుకుంటే అకౌంట్కి ఊరేసినట్లే సో సరదాగా చెప్పాను నేను సరదాగా మాల్గొంటాం అనమాట సో ఇలా అనమాట సో ఇలా ఆలోచించండి నేను అంటాను ఎందుకంటే మనీతో టెస్ట్ చేసే ఒకలాగా ఉంటాయి మీరు పేపర్ మీద టెస్ట్ చేసి ఇంకొకలాగా ఉంటాయి అనమాట సో అందువల్ల ఏంటంటే మీరు అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే విజయ్ కేడియా కానీ రాకేష్ అంజున్ వాళ్ళ కానీ మన మోతిలాల్లోస్వాళ్ళు రామ్దేవ్ ఎవరు వాళ్ళు కానీ సో వీళ్ళందరి సీఏజీయాలు చూడండి వారం బఫెట్ కానీ వీళ్ళ సీఏజీయాలు చూస్తే ఎయిటీన్ టు థర్టీ పర్సెంటేజ్ మాత్రమే ఉంటాయి సో సీఏజియాలు మన సోషల్ మీడియాలో ప్రాఫిట్లు మరి ఎట్లా వస్తున్నాయి హండ్రెడ్ పర్సంటేజ్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ ఎవ్రీ మంత్ ప్రాఫిట్స్ అంటే చూడండి డిఫరెంట్ కేసు ఇది ఆధార్ కార్డులు ఎడిట్ చేసే రోజులు ఇవి ఓకేనా సో ఏ యూట్యూబర్ కూడా సింగిల్ అకౌంట్తో ట్రేడ్ చేయరు సో మల్టిపుల్ అకౌంట్స్తో చేస్తారు సో చూడండి ఎక్కడ కూడా మీకు అడ్వాన్స్గా ఎవరు కూడా ట్రేడ్ షేర్ చేయరు సో అయిపోయిన తర్వాత ప్రాఫిట్ వచ్చినప్పుడు చూపించడమే కానీ అడ్వాన్స్గా ఎక్కడ కూడా మనం చూడం అడ్వాన్స్గా కూడా ఎక్కడ కూడా మనకి ఎంట్రీ ఎగ్జిట్ గురించి ఉండదు కావాలంటే మీకు చూడండి అడ్వాన్స్గా ఎంట్రీ ఇస్తే తెలిసిపోతుంది ఎవరు కూడా సో అది ఫాలో అవ్వరు సో ఆ డేర్ అనేది ఎవరు కూడా చేయరు అనమాట ఆ ఒక్క విషయం అర్థం చేసుకోండి వన్ పర్సెంటేజ్ మాత్రమే సక్సెస్ రేట్ ఉన్న ఈ స్టాక్ మార్కెట్ వాళ్ళు కూడా ఏంటంటే కొన్ని ఇయర్స్ నష్టాలు చూస్తారనమాట ఎవ్రీ ఇయర్ మనకు ఒకేలాగా ఉండదు స్టాక్ మార్కెట్ ఇవన్నీ కూడా సో నగ్న సత్యాలు మీకు తెలిసేటప్పటికి ఏంటంటే చాలామందికి ఆలస్యం అవుతుంది అని చెప్పి చెప్తాను సో ఓవరాల్గా సో జాగ్రత్త అని చెప్పి నేను చెప్తాను నచ్చితే కనుక వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు మాతో ట్రేడ్ చేయాలంటే సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇలాగే మనం వీకెండ్ గైడెన్స్ తెలుసుకోవాలంటే ఇక్కడ ఉన్న డీమ్యాట్స్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసి ఈ నెంబర్కి మీ ఐడిని పంపించండి బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుద్దాం గుడ్ డే